ప్రత్యేకమైన వందనాలు వారికి. నన్ను ప్రేమపూర్వకంగా ఆహ్వానించినటువంటి స్థానిక సంఘ కాపర్లు రెవరెండ్ ఆండ్రూ గ్రేస్ రాజు గారు, పారిష్ పాస్టర్, మరి ఒక కృపాదర చర్చ్ నిడదవాళ్ళు, థ్యాంక్ యూ. అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఇంకా సంఘ పెద్దలు, చర్చ్ బిలీవర్స్, మ్యూజిషియన్స్, వాళ్ళకి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ కన్సర్న్. ఈ సమయంలో మీరు నిశ్శబ్దంగా ఉంటే నేను మాట్లాడతాను, లేదంటే నేను మాట్లాడడానికి అవకాశం ఉంది, మీరే మాట్లాడచ్చు. ఈ ప్యాన్ ఆప్షన్ దయచేసి అంత నిశ్శబ్దంగా ఉండాలి. చాలా ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకుంటాను. నేను ఇక్కడికి రావడం ఎంతమందికి ఇష్టం, చేతులు ఎత్తాను. థ్యాంక్ యూ. నేను ఇక్కడ 10 నిమిషాల్లో వాక్యం చెప్పి ముగించడం ఎంతమందికి ఇష్టం? ఈరోజు మరి సంవత్సరానికి ఒకసారి ఇలాంటి మరి క్రిస్మస్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. చాలా సంతోషం. దేవుడు లోకానికి రాకపోతే మనకి విమోచన లేదు. Matthew 1:21 మత్తయి సువార్త 1:22 came to save his own people from their sins. ఆయన తన సొంత ప్రజల్ని వారి పాపం నుండి రక్షించడానికి వచ్చాడు. గుడ్. మరి పాపం నుంచి విడిపించబడ్డ నీవు పాపంలోనే ఉన్నావా, పాపం నుంచి విడిపించబడ్డావు అనేది పెద్ద ప్రశ్న. చాలా జాగ్రత్తగా, నేను ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టాను. లూథరన్ చాలా మరి సిఎస్ఐ డినామినేషన్స్ అన్ని బాగా చిన్నపించి తెలుసు. మరి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో పాటలు రాసినటువంటి వాళ్ళలో మా తాతగారు, ముత్తాతగారు వాళ్ళు ఉండటం చాలా సంతోషం. ఎందుకంటే 1850s ఆ టైంలో దేవసిన పవర్ సప్లై కరెంట్ లేదు. ఉందా పిల్లలు జాగ్రత్త వినాలి, కరెంట్ లేదు, వసతులు లేవు, ఫెసిలిటీస్ లేవు, నో కీబోర్డ్స్, నో ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్. ఒక అబ్బాయి ఒక తండ్రిని ప్రశ్నించాడంట, డాడీ ఆ రోజుల్లో మీరు ఎల్ఈడి స్క్రీన్స్ లేకుండా, టెక్నాలజీ లేకుండా, ఫోన్స్ లేకుండా, ఇలాంటి మంచి మంచి కార్స్ బైక్స్ లేకుండా ఎలా జీవించారు అని ఒక తండ్రిని ఒక కుమారుడు ప్రశ్నించాడంట. ఆ తండ్రి అన్నాడంటే, ఏముంది చాలా సింపుల్, ఈరోజు మీరు ప్రేమ లేకుండా, ప్రార్థన లేకుండా, పరిశుద్ధత లేకుండా, దేవుడు లేకుండా ఎలా జీవిస్తున్నారో, మేము లేకుండా అలా జీవించామన్నట. సింపుల్ ఆన్సర్. మేము టెక్నాలజీ లేకుండా మీరు ఎలా జీవించారంటే, నువ్వు దేవుడు లేకుండా జీవిస్తున్నావు కదా, మేము అలాగే జీవించాం. ఈరోజు జనరేషన్ చాలా వరకు చెడిపోయింది. అందుకే యేసుప్రభు వారు ఆయన గురించి పుస్తకాల్లో రాయబడింది ఏంటంటే, క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం. శకం యేసుప్రభు మత్తయి సువార్తలు చెప్తూ వ్యభిచార తరమా అంటాడు, చెడ్డ తరమా. ఇట్స్ అ జనరేషన్. ఈ తరము పాడైంది. ఆ తరాన్ని బాగు చేయడానికి ఆయన వచ్చాడు. ఇప్పుడు యేసుప్రభు తరమా, సాతాను తరమా అనేది పెద్ద ప్రశ్న. ఐ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ క్రిస్టియన్ ఫ్యామిలీ. మై ఫాదర్ మై పేరెంట్స్ రైజ్ క్రిస్టియన్ ఫ్యామిలీలో నన్ను పెంచారు. బాగుంది. గాడ్ హ్యాస్ గివెన్ మీ వండర్ఫుల్ టాలెంట్. మ్యూజిక్ చాలా అద్భుతమైనటువంటి టాలెంట్ దేవుడు మా కుటుంబానికి ఇచ్చాడు. మా బ్రదర్ కమలాకర్ గారు చెన్నైలో ఏఆర్ రెహమాన్తో పనిచేస్తుంటాడు. ఆయన ప్రాణం సినిమా చేశాడు, వాన, త్రాగిమం 1, త్రాగిమం 2 సిడీస్ చేశాడు ఆయన. అందులో యెహోవా నామరు లాలించని మా సిస్టర్ పాడింది. సో ఈ మ్యూజిక్ ఫ్యామిలీ నుంచి వచ్చాను నేను. నౌ హీస్ వర్కింగ్ విత్ ఏఆర్ రెహమాన్.
నేను అంటాను ఒక ఏమానికి గురింది ఉందా లేదా? రెండు ఆస్కార్ అవార్డ్స్ తీసుకొచ్చాడు భారతదేశానికి. ఒక సచిన్ టెండూల్కర్ ఒక అంబిషన్ ఉంది, అతను బ్యాట్ పట్టుకొని బరిలోకి దిగడంటే షాట్ కొడితే ఒక ఆస్ట్రేలియా అనే దేశం పడకుండదు. ఒక తమన్నా ఒక గురి ఉంది, ఆమె 4 గంటలు షూటింగ్ అంటే 2 గంటలు వేసి మేకప్ వేసుకుంటుంది, ఆ మందాలి ప్రపంచాన్ని చూపిస్తుంది. ఆమె ఒక గురి ఉంది. గురులు ఎవరు తెలుస్తా? క్రైస్తవుడు. వాడికి ఏ గురి ఉండదు. అందుకే పౌలు అంటాడు, నేను గురి యుద్ధకే పరిగెడుతున్నాను, నేను గురి చూడని వారి వల్ల పరిగెత్తట్లేదు అనుకుంటాడు. గురి క్రైస్తవుడు గురి అండి. ఈరోజు తమన్నా 2 గంటలు వేస్తుంది. ఏనాడైనా నువ్వు 2 గంటలు వేసి ప్రార్థన చేసావా? అయితే నీకంటే తమన్నా చాలా బెటర్. అవు గురి ఉంది. నేనంటే ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళకి అంత అంబిషన్, అంత గురి ఉంటే యేసు ప్రభువును నమ్ముకున్న మనకెంత గురి ఉండాలి? ఛాలెంజ్ అయింది. ఇట్స్ అ పవర్, ఇట్స్ నాట్ సో ఈజీ. నేను చాలా ప్లేసెస్కి వెళ్తూ మొన్న యానంలో కూడా వాక్యం మాట్లాడుతూ మీటింగ్స్లో మాట్లాడుతూ తడుగులు కూడా మాట్లాడుతున్నప్పుడు తడుగులు పిల్లలు వచ్చి డ్యాన్స్ చేస్తున్నారు. చాలామంది ఎవరు వస్తారు నుంచి డ్యాన్స్ చేశారు. నేను ఒకటే చెప్పాను, రవితేజ స్టెప్పులకి మీరు వేసిన స్టెప్పులకి ఏం తేడా లేదని చెప్పాను. పవన్ కళ్యాణ్ స్టెప్పులకి నీ స్టెప్పులకి తేడా లేకపోతే వాట్ వై ప్రాబ్లం? యేసు ప్రభు సంతోషిస్తాడా? నో, నెవర్. అందుకనే కరెక్ట్ అయిపోయింది చాలా. ఈరోజు మనము క్రీస్తు పుట్టాడని పండుగ చేసుకుంటున్నాం. క్రీస్తు నిజంగా పుడితే నీలో పుట్టాడా? ఒకవేళ నీలో పుడితే రోమీయులకు రాసిన పత్రిక 1:20 నుంచి చదివితే 29 క్యారెక్టర్స్ ఉంటాయి అక్కడ. ఎవరైనా చదవగలరా ఫాస్ట్గా? బైబిల్స్ లేవా? ఒకటి 28 అమ్మా. మరియు వారు తమ మనసులో దేవునికి చోటు నల్లకపోయారు కనుక చేయరాని కార్యములు చేయటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. అట్టి వారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వం చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమును వాటితో నిండిన వారే గుండెగాండును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, వెంకంలాడు వారును, చెడ్డవాటిని కల్పించేవారును, తల్లిదండ్రుల కవేరీలను, అవివేకులను, మాట తప్పు వారును, అనురాగ రహితులను, నిద్రీయులనై ఇట్టి కార్యములను అభ్యసించేవారు మరణంలోకి తగినవారు అను దేవుని న్యాయవిధిని వారు బాగుగా ఎరిగి వాటిని చేయుచున్నారు. చూడండి, they know the ordinance of God. వాళ్ళకి దేవుని న్యాయవిధులు బాగా తెలుసు. అంటే వాక్యం బాగా తెలుసు. చర్చ్కి వస్తారు, దే కమ్ టు ద చర్చ్. నేను అందుకే ఒక మాట రాశాను, ఇంట్లో బైబిల్, ఒంట్లో బబులోనని రాశారు. సో ఈరోజు దేవుడు కోరుకునేది ఏం తెలుసా? లైట్లు పెరుగుతున్నాయి, మీటింగ్లు పెరుగుతున్నాయి, సౌండ్ సిస్టమ్, మ్యూజిక్ అన్ని పెరుగుతున్నాయి, కానీ ఒకటి పెరగట్లేదు, పరిశుద్ధత పెరగట్లేదు. అది డ్రాప్ అయిపోయింది. నేను క్రైస్తవ బుడ్డలను పుట్టాను, నాకు యేసుప్రభు అంటే విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది, కానీ నాకు లేని ఏంటి తెలుసా? మారు మనసు లేదు. యు నో ద డిఫరెన్స్ బిట్వీన్ ఫెయిత్ అండ్ రిపెంటెన్స్? విశ్వాసము, మారు మనసు రెండు ఎలక్ట్రికల్ వైర్స్ లాంటివి. ఈ రెండు ఎలక్ట్రికల్ వైర్స్ గ్యాడ్జెట్ కనెక్ట్ చేస్తే లైట్ వెలుగుద్ది. నువ్వు థామస్ అల్వా ఎడిసన్ పిలిపించి ఒక వైర్ ఇచ్చి బల్బు వెలిగించమంటే వెలిగించలే. Repentance, faith, two wires. Faith, 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 believe, 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 believe. Repentance? Faith ఉండాలి. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టం అంటుంది అసాధ్యము. Yes. Repentance? వద్దా, మారు మనసు వద్దా. మారు మనసు మొన్న పోయింది, ఇవాళ వదిలేసేది కాదు. Keep on repenting. మారు మనసు పొందుతూనే ఉండాలి.
ఏ గడ్డల కోసమో బిడ్డల కోసం అయితే పర్లోకం నుంచి యేసుప్రభు ఒక మాట చెప్తే నీకు పిల్లలు పుడతారు, నీకు ఉద్యోగాలు వస్తాయి, ప్రమోషన్స్ వస్తాయి, నీకేది కావాలంటే అది నీకు అనుకూలించబడుతుంది. కానీ ఆయన భూమి మీదకి ఎందుకు వచ్చాడు తెలుసా? అర్థలి థింగ్స్ ఇవ్వడానికి కాదు, హెవెన్లీ థింగ్స్ ఇవ్వడానికి. నాకు ప్రశ్న వస్తుంది, ఒకసారి పర్లోకం ఎంతమంది పోతారు? పెద్ద ప్రశ్న, భయంకరమైన ప్రశ్న. ఆలోచిస్తాడు భయం అయితే నాకు వైఎస్ ఇంటర్వ్యూ జరుగుతుంది, ఒక ఆఫీసర్ ముందు వైఎస్ క్యాడర్లో ఉన్నటువంటి ఒక ఇంటర్వ్యూకి అటెంప్ట్ అయినటువంటి ఒక అబ్బాయి అన్ని బుక్స్ అన్నీ తిరిగేశాడంట, అన్ని చదివాడు, సోషల్ ఎకనామిక్స్ మ్యాథ్స్ అన్ని టోటల్గా ఉన్నటువంటి అన్ని బుక్స్ అన్ని నవ్వేసి తిని ఆయన దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. ఏ ప్రశ్నకైనా సూటిగా ఆన్సర్ చెప్పగలిగే సత్తా ఉందనుకున్నాడు. యూనో ఆయన పడిన ప్రశ్న ఏంటో తెలుసా? నువ్వెన్ని మెట్లకి పైకి వచ్చావని అడిగాడంట ఆఫీసర్. నువ్వెన్ని స్టెప్స్ ఎక్కి వచ్చావు పైకి, అది నేను లెక్క పెట్టలేదు సార్, అవుట్. యేసుప్రభు కూడా నిన్ను వేసే ప్రశ్నలు చాలా తక్కువగా ఉంటాయి. ఒకవేళ నువ్వు 20 సంవత్సరాలు రక్షణ పొందుంటే, 20 నుంచి 70 సంవత్సరాలు దేవుడు నీకు ఆయుష్ ఇచ్చినప్పుడు, 20 నుంచి 70 ఏళ్ళకి 50 సంవత్సరాలు స్పాన్ ఉంది, జాగ్రత్త గుర్తుపెట్టుకో. 20 ఇయర్స్ నువ్వు సాల్వేషన్ నీకు వచ్చి ఉంటే, బాప్తిస్మ్ తీసుకున్నావు అనుకో, 20 నుంచి 70 సంవత్సరాలు దేవుడు నీకు ఆయుష్ ఇచ్చాడు, ఎన్ని ఏళ్ళ మధ్యలో 50 ఏళ్ళు. ఈ 50 ఏళ్ళు యేసుప్రభు వచ్చిన తర్వాత అడుగుతాడు, నీ ఫలం ఎక్కడా? వెర్ ఇస్ యువర్ ఫ్రూట్? ఎందుకు మరి వేస్ట్ జీవించింత కాలం? అందుకే సమయమును పోనీ యొక్క సద్వినియోగపరుచుకో. సీ దట్ యు వాక్ సర్కంస్పెక్ట్లీ, నాట్ యాస్ ఫూల్స్ బట్ యాస్ వైజ్, రిడీమింగ్ ద టైం బికాజ్ ద డేస్ ఆర్ ఈవెన్. దినములు చెడ్డవే. టైం సమయం చాలా ఇంపార్టెంట్, అది వెళ్తే రాదు, డబ్బులు వెనక్కి వస్తాయి, ఏదైనా వెనక్కి వస్తుంది. 2016 డిసెంబర్ తీసుకొస్తారా? అంతెందుకు? రేపు వెళ్ళిన తర్వాత 24th మీరు తేలేదు వెనక్కి. నో, యూ కెనాట్ బ్రింగ్ ఇట్ బ్యాక్. నా జీవితంలో నేను సినిమా పరిశ్రమకి వెళ్ళినప్పుడు చాలామంది నన్ను అప్రిషియేట్ చేశారు, క్రైస్తవులే, ఎందుకంటే సినిమా పరిశ్రమ